మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఇప్పటి వరకు మంచి సినిమాలను చేస్తూ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున నటించిన నా సామి రంగ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ప్పటికీ ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో చాలా డౌట్లు అయితే ఉన్నాయి. అవేంటి అంటే, ఈ సినిమా నాగార్జున కెరియర్ లో సక్సెస్ఫుల్ సినిమా అవుతుందా లేదా అనేది కూడా క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే 3 సినిమాలు మంచి టాక్ తో ముందుకు దూసుకెళ్తుంటే, ఇప్పుడు నాగార్జున హీరోగా వచ్చిన నా సామి రంగ సినిమాతో మంచి వసూలు సాధిస్తాడా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నాగార్జున సంక్రాంతిని సెంటిమెంట్ గా పెట్టుకుని సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇప్పటికే సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయన, బంగారాజు లాంటి సినిమాలతో వచ్చి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో సంక్రాంతి సీజన్ ని తను మాత్రం ఎందుకు వదులుకుంటాడు? అందుకే ఎంత పోటీ ఉన్నా కూడా తన సినిమాని రిలీజ్ చేసి ఒక సక్సెస్ ని సాధించాలని అనుకుని తన సినిమాని దించాడు. ఇక హనుమాన్ ముందు ఈ సినిమా ఎంతవరకు తన స్టామినాన్ని చూపిస్తుంది అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. ఇప్పటికే హనుమాన్ సినిమా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తుంది కాబట్టి ఆ సినిమాని కొట్టే సినిమా నా సామి రంగ సినిమా అవుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. నిజానికి ఈ సినిమాతో నాగార్జున మంచి కలెక్షన్స్ ని వసూలు చేస్తే నాగార్జున కెరియర్ లోనే సంక్రాంతి అనేది తనకి బాగా కలిసి వచ్చిన పండగ అవుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.